హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ గుండెగా అభివర్ణించారు టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇంతటి గొప్ప నగరాన్ని శుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందన్నారు. లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిచిన రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీలో అన్ని రకాల పన్నులు పెంచారని విమర్శించారు. 800 కోట్ల రూపాయలతో వరద నివారణ చర్యలు చేస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు. నాలాలు చెరువులు కబ్జా అయ్యాక చర్యలు అంటున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కబ్జాలు జరగకుండా సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. కొందరికి లబ్ది చేకూర్చేందుకే వాటిని అమర్చడం లేదని ఆరోపించారు. త్వరలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.